హీమ్యాన్ శోభన్ బాబు గారి సినీ ప్రస్థానంలో 1975 మరియు 1979 సంవత్సరాలు మరపు రాని మరచిపోలేని సంవత్సరాలు. 1979 సంవత్సరం విషయానికి వస్తే ఆ సంవత్సరం ఆయన నటించిన సినిమాలు మొత్తం 6 విడుదలయ్యాయి. అవి రామబాణం, బంగారు చెల్లెలు, కార్తీక దీపం, జూదగాడు, మండే గుండెలు, గోరింటాకు. వీటిలో రామబాణం చిత్రం ఫ్లాప్ కాగా బంగారు చెల్లెలు చిత్రం హిట్ చిత్రంగా నిలిచింది. జూదగాడు, మండేగుండెలు చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలవగా కార్తీక దీపం, గోరింటాకు చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కార్తీక దీపం చిత్రం విడుదలైన 103 రోజుల తర్వాత జూదగాడు చిత్రం విడుదలైంది. నిజానికి జూలై నెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం థియేటర్ల కొరత కారణంగా 15 ఆగస్టు 1979 ఇండిపెండెన్స్ డే రోజు విడుదలైంది. 1975 సంవత్సరంలో శోభన్ బాబు హీరోగా వి మధుసూదన్ రావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జేబు దొంగ చిత్రాన్ని సమత ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాతలు యాచేంద్ర మరియు చటర్జీలు నిర్మించగా 1979 సంవత్సరంలో వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాన్ని సమత మూవీస్ బ్యానర్పై నిర్మాత చటర్జీ ఒక్కరే నిర్మించారు. ఆ విధంగా జేబుదొంగ చిత్రం సమత ఆర్ట్స్ బ్యానర్ అయితే జూదగాడు చిత్రం మాత్రం సమత మూవీస్ బ్యానర్పై నిర్మించబడింది. 12 సంవత్సరాల ఒక అబ్బాయి తన తెలివితేటలతో ఒక వాకీ టాకీ పరికరాన్ని తయారు చేయడం, ఆ వాకీ టాకీ పరికరాన్ని ఉపయోగించి తన అన్నయ్యతో మాట్లాడడం, ఆ సందర్భంలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న గాలిదేవర అనుచరులు మాటలను ఆ అబ్బాయి ఆ వాకీ టాకీ ద్వారా వినడం, ఆ విషయాన్ని తన అన్నయ్య విజయ్తో చెప్పడం, అది తెలుసుకున్న విలన్లు ఆ అబ్బాయిని చంపడానికి ప్రయత్నించడం, తన తమ్ముడిని కాపాడడానికి విజయ్ ప్రయత్నించడం, కానీ ఆ ప్రయత్నం విఫలమై తన తమ్ముడిని విలన్ అనుచరుడు గిరిబాబు తన కళ్ళ ముందే కాల్చి చంపడం, ఆ తర్వాత విజయ్ విలన్లను చట్టానికి ఎలా పట్టించాడు అన్న కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్గా నిలిచి 5 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాలో శోభన్ బాబు గారికి తమ్ముడిగా కీలక పాత్రలో నటించిన అబ్బాయి ఈ చిత్ర నిర్మాత కె చటర్జీ గారి కుమారుడు మాస్టర్ క్రాంతి కుమార్. ఈ చిత్రంలోనే శోభన్ బాబు గారు తొలిసారిగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కూడా చేయడం జరిగింది. అన్న, చెల్లెలు, తమ్ముడు మధ్య సెంటిమెంట్ కథాంశంతో పాటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ చిత్రంలో శోభన్ బాబు, జీసుతులు హీరో హీరోయిన్లుగా నటించగా గుమ్మడి, అంజలిదేవి, జగ్గయ్య, గిరిబాబు, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, నిర్మలమ్మ, మాస్టర్ క్రాంతి కుమార్, శ్రీధర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు అందించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం క్లైమాక్స్లో విలన్గా నూతన్ ప్రసాద్ని రివీల్ చేయడంతో జగ్గయ్యనే విలన్గా భావించిన ప్రేక్షకులు చివరిలో విలన్ నూతన్ ప్రసాద్ అని తెలియడంతో థ్రిల్ ఫీల్ అయ్యారు. ఈ విషయం ముందుగానే తెలియకుండా టైటిల్స్లో కూడా నూతన్ ప్రసాద్ పేరు వేయకుండా ఒక అభిమాన నటుడు అని టైటిల్స్లో వేయడం జరిగింది. ఆ విధంగా ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్ గాలిదేవర పాత్రలో దేవుడిగా కోయ ప్రజలను మోసం చేస్తూ వారిని స్వలాభాలకు వాడుకుంటూ పిల్లలను కిడ్నాప్ చేసి వారిని బానిసలుగా మార్చి డిఎస్పి జగ్గయ్యను కూడా కిడ్నాప్ చేసి అతని రూపంలో మాస్క్ ధరించి చివరిలో దొరికిపోయే పాత్రలో నటించారు. చివరి 5 నిమిషాలలో మాత్రమే ఆయన పాత్ర రివీల్ అయ్యి ఈ చిత్రంలో ఆయన కనపడడం జరుగుతుంది. ఈ జూదగాడు చిత్రం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడి శతదినోత్సవ వేడుక జరుపుకుంది. ఇవండి శోభన్ బాబు గారు నటించిన సూపర్ హిట్ చిత్రం జూదగాడు మూవీ ఆసక్తికర విశేషాలు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.